పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ ఈసారి పవన్ కళ్యాణ్ చిరంజీవి మూవీకి వాయిస్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అండ్ పవన్ కళ్యాణ్కి ఎంతమంది క్రేజ్ ఉన్నప్పటికీ మేము పవన్ కళ్యాణ్ చూడంగానే మాకు ఒక పవర్ స్టార్ మాకోసం వచ్చిండు అన్నట్లు అనిపిస్తుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈసారి తెలుగులో వస్తున్నందుకు. రికార్డ్స్ అయితే బద్దలు అయిపోతాయి ఎందుకంటే మా పవర్ స్టార్ మా పవన్ అన్న మా దగ్గర ఉన్నందుకు. పవన్ కళ్యాణ్ గారు సైరా నరసింహ వాయిస్ ఇస్తున్నారు అంటే ఇన్ని రోజులు రాజకీయాల్లో అటు కొంచెం బిజీ ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్గా ఇందులో వాయిస్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ తనని ఏ మూవీలో చూస్తామని వెయిటింగ్ చేస్తున్నాం కానీ మూవీలో కనిపించకపోయినా ఈ మూవీ ద్వారానైనా తన వాయిస్ మా మధ్యలోకి వస్తుందని చాలా ఎగ్జైటింగ్ అండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. అవును, బాహుబలికి ఉన్నంత క్రేజ్ అని చెప్పలేదు కానీ మెగా ఫ్యామిలీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అది ఎలా అయినా చాలా పెద్ద క్రేజ్ తీసుకోవాలని ఆశిస్తున్నాను. నేను కూడా చిరంజీవి గారి ఫ్యాన్ను అండ్ అందులో ఈ పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ కూడా ఉంది కాబట్టి అంటే వాయిస్ ఉంది కాబట్టి అది ఇంకా పెద్ద క్రేజ్ కొట్టాలని ఆశిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కంప్లీట్గా ఉంటే మంచిదే లేకపోతే సినిమాల్లో రాజకీయాలు రెండు మేనేజ్ చేస్తే మంచిది? నా ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లైఫ్ వదిలేస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు తను ప్రజల్లోకి వచ్చింది అందరికీ తెలిసిందే మూవీస్ వల్ల అండ్ ఆ మూవీస్ క్రేజ్ వల్లనే తనకి అందరూ ఫ్యాన్స్ అయిపోయారు. బయట విషయాలు ఏవైతే కానీ ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన దాని ప్రకారం అయితే అలిగారిని తను వదులుకున్నట్టే అయింది ఈ రాజకీయాల వల్ల. సో బంధాలని దూరం అవుతున్నాయి వాటి వల్ల మా అండ్ ఫ్యాన్స్ కూడా తను ఆ రాజకీయాల్లో ఉండి కొంతమంది ఫ్యాన్స్కి రాజకీయాల వల్ల అట్లా కూడా దూరం అవుతాడు. సో మస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. కావచ్చు బ్రహ్మాండంగా ఎందుకంటే డైరెక్టర్లు కూడా తన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకున్నాడు కాబట్టి మంచి హిట్లు కొట్టే అవకాశం చాలా వరకు ఉంది. మేబీ ఇన్ ఛాన్స్ అంటే ఇప్పుడు డిస్కషన్స్ రూమర్స్ జరుగుతున్నంత వరకు భగత్ సింగ్ గారి లైఫ్ స్టోరీ తీసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, తీస్తే ఎలా ఉంటుంది? అది ఇస్తే అందరికీ యూజ్ అవుతుంది మూవీ వల్ల కొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. మన వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇక ఆగే అవకాశమే లేదు. చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మంచి హిట్ కొడతానని అనుకుంటున్నా. సైరా నరసింహారెడ్డి అనే హిస్టారికల్ మూవీకి పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది సినిమా మీద క్రేజ్ అని? అంటే ఇంకా వాళ్ళ సొంత అన్నయ్య కదా, ఫ్యామిలీ పరంగా కొద్దిగా క్రేజీ ఉండాలని వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయాల్లోనే ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుంది, రెండు బ్యాలెన్స్ చేస్తే ఎట్లా ఉంటుంది జనాలు? రెండు బ్యాలెన్స్ అంటే చాలా కష్టం అయ్యా. ఎందుకంటే అంటే చిన్న చిన్నవి కాదు కదా అవి, పొలిటికల్ అంటే చాలా పెద్దది, మూవీస్ అంటే చాలా పెద్దది, దేనిపైన కూడా దాని మీద ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్లో ఉండాలంటే ఇప్పుడు జగన్ పాదయాత్రలు చేసి ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఆయన సీఎం అయ్యండి, ఇప్పుడు ఈయన కూడా అట్లే కంటిన్యూ అవుతూ ఉంటారు, ఉంటే నెక్స్ట్ మేబీ అయితే కావచ్చు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర సినిమా తీసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి. ఓకే, ఆ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? మేబీ అంటే ఆ స్టోరీ భగత్ సింగ్ అంటే ఆ స్టోరీ మళ్ళీ ఎలా డిజైన్ ఉంటుందో మాకు తెలియదు కదా, అట్లానే డైరెక్షన్ ఎలా డిజైన్ ఆయనకు తగ్గ డిజైన్ చేస్తే ఒకే సెట్ అయితే సెట్ అవుతుంది. అలాగని సినిమా చేస్తే జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? మేబీ ఆ స్వతంత్ర ఉద్యమంలో ఆయన అమరుడైన కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఈయన కూడా చాలా పాపులారిటీ ఉంది కాబట్టి పాజిటివ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు సైరా నరసింహారెడ్డికి పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇస్తారు అంటే ఇద్దరి క్రేజ్ ఏమన్నా సినిమా ప్లస్ ఇంకా బలమైన కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? కలెక్షన్ పరంగా అంటే ఏమో నాకు తెలియదు కానీ క్రేజ్ అయితే ఉంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొందరు అలా క్రేజ్ ఉంటుంది. చిరంజీవి ఎక్స్ట్రా చిరంజీవి కాబట్టి ఆయనకి ఎట్లా పాపులర్ ఉంటుంది కాబట్టి ఉంటుంది ఇద్దరికి. అట్లా కలెక్షన్ పరంగా అయితే ఏమో తెలియదు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి అంటే మీ అంచనా ప్రకారం నెక్స్ట్ బాహుబలి అంటున్నారు ఇండియన్ సినిమా నుంచి. ఓకే, ఎంతవరకు కొట్టచ్చు అంటారు బాహుబలి? పైన కొడుతుంది అంటారా కింద కొడతారు? ఏ అది చెప్పలేను భయ్య, అది ఇది అంటే ఇప్పుడు అంటే ఏమంటారు ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన కళాత్మకంగా తీసిండు, ఇదేమో రియల్ స్టోరీ సైరా నరసింహారెడ్డి. అట్లానే అంటే ఎమోషన్ అది బాగా లేపారు కదా సినిమా. ఏది మేకింగ్ వీడియో చూస్తే మేకింగ్ వీడియో కొందరు హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది అంటున్నారు, కొందరు అలా అంటే మేకింగ్ పవర్ఫుల్గా ఉంది అంటున్నారు, లేదు సినిమా రిలీజ్ అయినాక చెప్తారు. అట్లానే ఇప్పుడు సైరా నరసింహారెడ్డిలో పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం పెట్టుకోవచ్చు? సైరా నరసింహారెడ్డి అంటే ఒక హిస్టారికల్గా ఉన్న మూవీ కాబట్టి
ఆయన పవన్ కళ్యాణ్ కూడా అన్నది ఒక సంతోషం, ఆయన స్టార్ కాబట్టి. అంటే క్రేజ్ ఇద్దరికి క్రేజ్ సరిపోతుంది, పర్లేదు, ఫ్యాన్స్ బాగా సంతోషపడతారు ఆయన ఆ విధంగా చేస్తే. అంటే కంప్లీట్గా పాలిటిక్స్ పోయినారు కదా, మళ్ళీ సినిమాలకు వచ్చే ఛాన్సే ఉందంటారు. ఆయన ఇష్టం, అది రెండు లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు, వ్యక్తిగతం వృత్తి ప్రవృత్తి రెండు ఉండాలి కాబట్టి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కంప్లీట్గా రాజకీయాలు చేయాలనేం లేదు, రాజకీయాలు చేస్తేనే సినిమాలు కూడా చేయడం తప్పేం కాదు. చేస్తున్నారు, అది చాలా మంది ప్రాబ్లం లేదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సినిమాల్లోనే ఉంటే సినిమాల్లోకి మళ్ళీ షిఫ్ట్ అయితే ఎట్లా ఉంటుంది, లేకపోతే రెండు బ్యాలెన్స్ చేస్తే జనాలు ఎట్లా ఫీల్ అవుతారు? రెండు బ్యాలెన్స్ చేస్తేనే మంచిది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా వృత్తి ప్రవృత్తిలో ఏ విధంగా అయితే రెండు బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంటే భగత్ సింగ్ జీవిత చరిత్ర తీసే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు ఉన్నాయి, మరి మళ్ళీ సినిమా చేస్తే ఎట్లా ఉండబోతుంది? భగత్ సింగ్ ఖచ్చితంగా స్వతంత్రం, ఒక ఆయన స్వతంత్ర పోరాట యోధుడు కాబట్టి ఒక ఆయన ఉన్నటువంటి కత్తి లాంటి ఇమేజ్కు కత్తి లాంటి హీరో ఖచ్చితంగా సెట్ అవుతాడని నేను సంతోషపడతాను. ఖచ్చితంగా. అంటే ఎందుకు పిక్ చేసుకున్నారంటారు, ఇప్పుడు చిరంజీవి గారు సైరా నరసింహారెడ్డి అని ఒక హిస్టారికల్ మూవీ తీస్తున్నారు, నేను హిస్టారికల్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను. దానికి ఏం సంబంధం లేదు, ఇప్పుడున్న ప్రజలు ఏ విధంగా ఇష్టపడుతున్నారు, పీపుల్స్ చేంజ్ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన థింక్ అలా ఉండడం తప్పేం లేదు. టోటల్ కమర్షియల్ కాబట్టి ఖచ్చితంగా. Hi guys, this is Niharika Kondela. Hi everyone, I'm Nandini Rep. Hi guys, this is Priyanka Jorkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishanik. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.